అంటే మీకు తారక్ గారి తర్వాత మీరు కంటిన్యూగా చేసిన సినిమాలు అంటే చరణ్ గారి సినిమాల్లో చేశారు కానీ బట్ చిరంజీవి చిరంజీవి గారి సినిమాలో కూడా అంత కంటిన్యూగా అంటే మూడు సినిమాలు యాక్చువల్గా ఇప్పుడు భూల కూడా చేయాలి సో ఆ చిన్న డెవలప్మెంట్స్లో క్యారెక్టర్ యొక్క డెప్త్ మారిపోయి సార్ కూడా వద్దని డైరెక్టర్ గారు నెక్స్ట్ ఏదో చూద్దాంలే అని అన్నారు ఏమో లాస్ట్ డే గుమ్మడికాయ కొట్టేంతలోపు అవకాశం రావచ్చు నేను కమిట్ అవ్వాల్సింది లాస్ట్ మినిట్లో క్యాన్సల్ ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఇప్పుడు అంటే వద్దు అన అనడానికి ఒక రీజన్ ఏమి ఉంటుంది అంటే ఇష్టమైన వాళ్ళని తీసుకెళ్ళి చిన్న క్యారెక్టర్లో ఏదో ఉండాలి కదా అని చిరం వద్దు అని అదే ఎవరైనా కానీ నేను ఇప్పుడు డైరెక్టర్ ఒక పొటెన్షియల్ ఉన్న ఆర్టిస్ట్ ని పెట్టుకుంటే మనం వాడిని వాడాలి వాడకుండా నిలబెట్టేస్తే ఎందుకు పెట్టుకున్నారు ఇన్ని బిజినెస్ కోసం అంటారు వేసి జనాలు అదే ఆ సినిమాలో బిజినెస్ కోసం అలాంటి కాదు సార్ జనరల్గా అంటారు అన్న నేన అనేది ఏదో ప్యాడింగ్ కోసం పెట్టుకున్నట్టు కాదు కదా పొటెన్షియల్ ఉన్న ఆర్టిస్ట్ ని పెట్టుకుంటే వాడుకోవాలి అందులో చిరంజీవి గారికి మీరు బాగా ఇష్టం కాబట్టి మీరు ఉంటే ఖచ్చితంగా ఆయన కాంబినేషన్లో అడుగుతారు ఖచ్చితంగా సో అదే చెప్తున్నాను కదా సో నేను నిజంగా ఆర్ట్లో వర్క్ చేసిన దానికిను ఇందులో వర్క్ చేసిన దానికంటే డిఫరెన్స్ ఉందని మీరు అడిగారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ డైరెక్టర్స్ అండ్ యూ చైతు చైతు కోరుకున్నాడు చూసారా నేను ఎవరో తెలియని నే నా గురించి ఒకటి రాసుకొని ఒకటి అనుకొని చేసి నేనే కావాలని పట్టుబట్టి పెట్టుకొని నన్ను ఈ రోజు కూడా ఇక్కడ కూర్చోబెట్టాడు అని అంటే ద లవ్ టువర్డ్స్ మై దిస్ థింగ్ వాజ్ గ్రేట్ సో డెఫినెట్లీ ఐ లవ్ టు ప్రే స పర్సనాలిటీ అన్ని రకాలుగా దేవుడు వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటారు అంతకన్నా నేను చేయగలిగింది ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇంక వేరేది లేదు